나 이거 할 거야. 뭐까지 가고 있어? 아니, 밝고. 아니, 밝고. రాబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఆరంభమై తొలి ఎన్నికల ప్రచార సరళిలో ఓటర్ అభిప్రాయం ఏదైతున్నదో అధికార పార్టీకి కొంత వ్యతిరేకంగా భిన్నాభిప్రాయం కనబడటంతో ఏ విధంగా ఓటర్ను డబ్బుతో మద్యంతో ప్రలోభ పెట్టాలని ఒకవైపు ఆలోచన, ఇంకోవైపు ఏదైతున్నదో ఓటర్ను బెదిరింపు, అంటే ఫర్ ది ఫస్ట్ టైం ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తూ ఒకవేళ మీరు ఓటు అధికార పార్టీకి అనుకూలమైన వేయలేకున్నట్టయితే మీ ఓటు ఎట్టేస్తుందో మాకు తెలుసు. మీ సంక్షేమ కార్యక్రమాల లబ్ధి ఏదైతుందో డైరెక్ట్ గా ఓటర్ను బెదిరింపుకు పాను. స్వయంగా ఆశ్చర్యం ఏంటంటే మంత్రి దయాకర్ ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తను రాగద్వేషాలకు అతీతంగా తన బాధ్యత కర్తవ్యాన్ని నిర్వర్తించడం జరుగుతుందని చెప్పని రాజ్యాంగ బద్ధంగా ప్రమాణం చేసినటువంటి పంచాయతీ శాఖ మంత్రి దయాకర్రావు గారు, మీరు మీరెవరికి ఓటేశారో తెలిసిపోతుంది, తర్వాత బాధపడితే లాభం. మీరెవరికి ఓటేశారో తెలిసిపోతుంది, తర్వాత బాధపడితే లాభం. అంటే ఏ విధంగా బెదిరింపులకు పాల్పడుతుండ్రు అధికార పార్టీ అనేది చెప్పడానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను. నిదర్శన ప్రవర్తన నియామవళిని ఉల్లంఘించిన పరిస్థితులలో వాస్తవంగా ప్రదేశ్ కాంగ్రెస్ దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. చర్యల నిమిత్తం దయాకర్రావు గారికి ఏదైతుందో మంత్రిగా కొనసాగేటటువంటి నైతిక హక్కు లేదు అని చెప్పి నేను పేర్కొన్నాను. గడిచిన రెండవ పర్యాయం అధికారానికి వచ్చి సంవత్సర కాలం గడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో మీరు ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు కేవలం ఆసరా పెన్షన్ పెంపు అమలు మినహా, కేవలం ఆసరా పెన్షన్ పెంపు మినహా, అంటే మీరు అసలు ఓటు అడిగే నైతిక హక్కు మీకు ఉందని చెప్పినట్టు నేను ఆనాడు నిరుపేద వర్గాలకు సమలు చేసి తలబెట్టిన గృహ నిర్మాణ కార్యక్రమం, అంతకంటే మెరుగైన విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను చెప్పాను. అది సరే ప్రజలకు కొంత ఆలోచన పడ్డా మేము కాదండి. ఇప్పుడు రెండో పర్యాయం ప్రభుత్వం అధికారానికి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ, ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టించింది చెప్పమని చెప్పండి అంటూనే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో 4000 ఇండ్లు నిర్మాణాన్ని తలపెట్టి ఇదే చెక్కించాలి పట్టణంలో నిరుపేద వర్గాలకు సంబంధించి. రాజకీయ పక్షాలందరి సమక్షంలో పాత్రికేయుల సమక్షంలో డ్రా తీయడం, అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని రెంటల్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని రూఫ్ లెవెల్లో ఉన్నాయి. కేవలం 1 లక్ష రూపాయలు అట్లా ఖర్చు పెడితే, 1 లక్ష నుండి 1-2 లక్షలు ఖర్చు పెడితే దాదాపు 2000 ఇండ్లు అయితే మీకు 2 మాసాల లోపల మన ఇండ్లకు పోతాయి. అవన్నీ మరి పాడుబడిపోతున్నాయి. ఇప్పుడు ఇంతవరకు వెచ్చించిన సొమ్ము ఏదైతుందో ప్రభుత్వ సొమ్ము అది, అది వ్యక్తిగతంగా ఏదైతుందో నేను వెచ్చించింది కాదు. భూసేకరణ చేసి అవి కడితే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో, ఎక్కడ జీవనడి పేరు వస్తుందో అవి పక్కన పెట్టింది. ఇవాళ మీ తెలుసు అన్నాడు శాసనసభ ఎన్నికల కంటే ముందు 24 ఏప్రిల్ 2018 అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ గారు ఏదైతుందో వారి చేతుల మీదుగా 4100 గృహాలకు శంకుస్థాపన చేసుకున్నాను. నేను అలాంటి సమావేశంలో నేను స్వయంగా సీఎం గారికి ధన్యవాదాలు అది జగించాలి. నిరుపేద వర్గాలకు సంబంధించి మీరు 4000 గృహాల నిర్మాణం తలబెట్టినందుకు స్థానిక శాసనసభ్యుడిగా నేను మీకు ధన్యవాదాలు తెలుపుతాను చెప్పాలి. 20 మాసాలు గడిచింది అంటే 20 మాసాలు గడిచింది, ఎమ్మెల్యే ఎన్నిక గడిచిపోయింది, పార్లమెంట్ ఎన్నిక గడిచిపోయింది, స్థానిక సంస్థలు వచ్చినాయి. అదే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి అఘమేఘాల మీద ధరూర్ క్యాంప్ కలెక్టరేట్ సమీపాన ఎకరం భూమి నామమాత్రం చెల్లింపుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నది, మేమెన్నడూ ఇటువంటి పని చేయలేదా? ఒక ఎకరం భూమి కట్టాయం చేసుకొని ఇవాళ మొన్న దసరాకే దాని నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఈ కార్యాలయ నిర్మాణం పట్ల మీకున్న శ్రద్ధ, నిరుపేద వర్గాలకు సంబంధించినటువంటి గృహ నిర్మాణ కార్యక్రమం లేకపోవడం, దయచేసి మీ ఆలోచన విధానాన్ని నేనేమన్నా మాకు తెలుస్తలేదు అని చెప్పి మీరు మా గురించి మాట్లాడటమని చెప్పారంటే జగిత్యాల జీవన్ రెడ్డి ఏం చేసిండు? అరే నాయన జగిత్యాల జీవన్ రెడ్డి చేయకుంటే ఒకటి చేసిండే,
నీ మిత్రులతో ఒకటే అడుగుతున్నా, నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గతంలో మున్సిపల్ పాలక మండలి కానివ్వండి, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ టీడీపీ ప్రభుత్వమే కానివ్వండి, ఇలా పట్టణానికి సంబంధించినటువంటి యొక్క త్రాగునీటి సదుపాయమే కానివ్వండి, సౌకర్యం కానివ్వండి, పారిశుద్ధీకరణకు సంబంధించే కానివ్వండి, విద్యుత్ దీపాలకు సంబంధించే కానివ్వండి, సిసి రోడ్లకు సంబంధించే కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించే కానివ్వండి, మేం చేయకుంటే మేము వేసిన రోడ్లను నడవగలను ఆయన అంటూ. నువ్వు ఓటు అడగడానికి పోతున్నావు కదా, ఏమైనా నువ్వు తెలంగాణ ప్రభుత్వ నిధులతో నువ్వు ఇక్కడ రోడ్డు నిర్మాణం చేస్తే దానికన్నా అడుగుని చెప్పండి. ఇప్పుడు పూతలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు 50 కోట్ల అప్పు అని చెప్పి ఏదైతే చెప్పిండ్రో, ఆ 50 కోట్ల అప్పుతోని అన్నాడు మేము నిర్మాణం చేసిన రోడ్లకు ఇవాళ పూతలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు మా గురించి మాట్లాడటం, మళ్ళీ ఇదే 50 కోట్ల అప్పుకు సంబంధించి అన్నాడు శాసనసభ ఎన్నికల కంటే ముందు వీళ్ళ రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలకు ఏ విధంగా అయితే ఈ రుణ సదుపాయం కల్పించడం జరిగిందో మిత్రుడు ఎమ్మెల్యే గెలిచి అయిపోయింది అక్కడ. మళ్ళా 50 కోట్ల కథ చెప్తాడు, ఆ 50 కోట్ల కథతోనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. నేను ఏమంటున్నా, మీరు ఇవాళ సంజయ్ బాబు గారు ఎమ్మెల్యే గెలిచి 1 సంవత్సరం కాలం గడిచిందే అని ఇవాళ ఆయన మరి ఆయన ఏమనుకుంటున్నా నాకు తెలుసలేదు, మరి నేను ఎమ్మెల్యే అనుకుంటున్నావు మరి ఆయన ఇంకా ఆయన ఏమనుకుంటున్నా తెలుస్తలేదు అంటున్నాను. ఇలా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడమే కాదు, జగిత్యాల నియోజకవర్గానికి వాళ్ళు ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండు, ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు, అర్ధరాత్రి అయినా కానీ టెలిఫోన్లో సమస్యలు వారికి నివేదించి అనుమతులు పొందేటటువంటి ఒక సామర్థ్యం గల స్థాయిలో వీళ్ళు ఎమ్మెల్యే గారు ఉన్నారని చెప్పి అంటున్నాడు. నువ్వు సంవత్సర కాలంలో ఇంకో ఈ 5 రూపాయలు తెచ్చినని చెప్పవా, ఈ 5 రూపాయలు తెచ్చినని చెప్పు అంటుండే. మళ్ళీ కదే పాత కథ, కవితమ్మ కవితక్క అరే పాపం ఆమెకు చెప్పి చెప్పి ఆమెను కలవడకూడదు చేసింది, చెప్పి చెప్పి ఆమెను కలవడకూడదు చేసింది. మళ్ళా ఆమె కథ కాదయ్యా, నీ కథ చెప్పేదాన్ని ఉంటే, నీ కథ చెప్పేదాన్ని ఉంటే ఇంకా దానితో మిత్రులు కొప్పులీశ్వరు గారు ఆయన ఏదో చెప్తారు. అరే నాయన జగిత్యాలకి ఇవాళ ఉన్న గుర్తింపు, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల్లో నెలకొల్పబడ్డటువంటి యొక్క విద్యాలయాలే కానివ్వండి, ఇతరత్ర మౌలిక సదుపాయాల కల్పనే ఇలా జగిత్యాలకు ఏదైతే ఉందో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించి చేయించు కళాశాల అంటే మా వాడు మిత్రుడు ఏమనుకుంటున్నామని అక్కడ కొండగట్ట పడకపోయి పెడతాడు అని నాకు అర్థం కాలేదు. అంటే కొండగట్ట పెడతాడని చెప్పండి, కొండగట్టు జగిత్యాల జిల్లాలో ఉందా, ఎక్కడుందే అది? ఉస్మానియా యూనివర్సిటీ నెలకొల్పినాడు ఎక్కడుండేనే అది, ఇలా తెలుసా? ఉస్మానియా యూనివర్సిటీ నెలకొల్పినాడు ఎక్కడుండే అని చెప్పంటు నేను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి సాంకేతిక విద్యా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయగలిగేటువంటి ఒక స్థాయి దానికి ఉన్నది అని చెప్పండి. చేయి దాన్ని, దాన్ని విశ్వవిద్యాలయంగా యూనివర్సిటీ కదా రూపొందింపచ్చి, దాన్ని ఐ విల్ అప్రిషియేట్ యూ, ఐ విల్ కాంప్లిమెంట్ యూ. కొన్ని అది లేదు, ఇంత ప్రతిష్టాత్మకంగా జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేస్తే కొండగట పెడతాడా? వ్యవసాయ కళాశాల, వెటర్నరీ కళాశాల, నిరుద్యోగ యువతకు సంబంధించి నాక్ శిక్షణా కేంద్రం రాష్ట్ర స్థాయిది అని చెప్పి అంటున్నా. నిరుద్యోగ యువతకు సంబంధించి ఉపాధి కల్పనకు శిక్షణా కేంద్రం రాష్ట్ర స్థాయిది నాక్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రాజధాని తదుపరి ఉన్నది ఇది ఒకటే. జగిత్యాల ఏ స్థాయిలో ఉండే, సిద్దిపేట ఏ స్థాయిలో ఉండే, సిరిసిల్ల ఏ స్థాయిలో ఉండే, ఆనాడు జగిత్యాల ఏదైతే ఉందో జగిత్యాల ముందు సిద్దిపేట సిరిసిల్ల దిగదుడుపు దాన్ని ఏమంటారు ఓ బస్ దిగదుడుపు తక్కువ స్థాయి. ఇలా కేటీఆర్ ఎమ్మెల్యే అండు మంత్రి అండు ఆయన జేఎన్టీయూ పెట్టుకుంటుండు పెడుతున్నాడు, ఆయన అగ్రికల్చర్ కాలేజ్ పెడుతుండు, ఆయన ఇంకేదో నాకు పెడుతుండు చేస్తుండు, హరీష్ రావు ఏదో వెయిట్ చేస్తున్నాడు ఆయన. నువ్వేం చేసినా నిన్నటి దాకా ఇక్కడ ఏదైతుందో వీళ్ళ కవిత గారు ఏదైతుందో పార్లమెంట్ సభ్యురాలకు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించింది కదా. జగిత్యాల ఉన్న కొరత కేవలం ఒక మెడికల్ కళాశాల మాత్రమే చెప్పి అంటున్నాడు. జగిత్యాల ఉన్న కొరత కేవలం ఒక మెడికల్ కళాశాల మాత్రమే చెప్పి నర్సింగ్ కాలేజ్ ఇచ్చింది ఇక్కడికి. ఇక్కడ లేనిదేంటి అంటున్నా నేను, లేనిది ఏమైనా ఉన్నది అంటే ఒకటే మెడికల్ కళాశాల. ఏమైంది 6 ఏళ్ళు అవుతుంది, గతంలో మేడం కవిత గారు అయితే ప్రాతినిధ్యం వహించింది ఎందుకు చేయలేదే, దాని గురించి మాట్లాడు, ఎందుకు మాట్లాడతలేవే? అప్గ్రేడేషన్ ఆఫ్ హాస్పిటల్ ఏమైంది అంటున్నా నేను, అదే వంద పడకల ఆసుపత్రి అదే కొనసాగుతుంది తప్ప దాని అప్గ్రేడేషన్ ఏమైంది? అదే సీమాంక్ మదరైన్ చైల్డ్ కేర్ మేము భవనం కడుతున్నా అని చెప్పి అంటున్నాం తప్ప మదరైన్ చైల్డ్ కేర్ సెంటర్ ఎప్పుడు వచ్చింది జగిత్యాలకు? పో చూడిపో చిన్న పలక మీద ఎవరో పేరు ఉందో పోయి చూడిపో అంటున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగుతుంది, అది ఇట్స్ ఓన్లీ ఎక్స్పాన్షన్ బిల్డింగ్ ఇది. నర్సింగ్ కళాశాల అన్నాడు మిత్రుడు రమణ గారు శాసనసభ్యుడు ఉండగా, మధుజేష్ గారు ఎంపీ ఉండగా శంకుస్థాపన చేస్తున్నావు అవునే ఉమ్మడి రాష్ట్రంలో పో చూసుకోబో శిలాపలం శిలాపలం చూడిపోవా అంటున్నాను. రావాలి నడిచి పెట్టి జీవన్ రెడ్డి ఏం చేసిండు? అరే జీవన్ రెడ్డి చెప్తున్నా నేను, నాకు నిజంగా దేవుడు ఇచ్చిన అదృష్టం ఈ ప్రాంతానికి సేవ చేయటం.
నాకు దేవుడు ఇచ్చిన అదృష్టం అంటున్నా ఈ ప్రాంతాన్ని సేవ చేయటం. అట్లా భావించిన తప్ప ఏదైతుందో ఎన్నడూ కూడా విమర్శనాత్మకంగా నేను ఆలోచించలేదు. ఈ ప్రాంతాన్ని ఏదైతుందో ఈ ప్రాంత ప్రజానీకానికి నిరుపేద వర్గాలకు అండగా నిలవాలి. నేను భావనతో ఏం పని చేస్తే ఇంకా నువ్వు చెయ్యవు, నీకు తోడుంటా. నీకు అవకాశం వచ్చింది, నీకు అవకాశం వచ్చింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రాంత వాస్తవ్యుడికి ఏదైతే ఉన్నదో నేను మీకు తోడుంటాను చెప్పండి. అట్లాగని ఇంతవరకు విమర్శ వల్ల సీఎం గారు ఏదైతుందో భగీరథ అంటుడు అన్నాడు. నీ భగీరథ రాకముందరికెళ్ళే జగితాలు రోజు నీ తప్పుతుంది. ప్రచారంలో ఏదైతుందో ఈ రెండు అంశాల గురించి మాట్లాడతాను. సీఎం గారి యొక్క సూచన ఎందుకు డబుల్ బెడ్రూమ్ అడగొట్టేదట్టున్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇతడు కొట్టేదట్టు, భగీరథ అడగొట్టేదట్టు. అవసరం లేకుండా 6 మాసాలు ఏదైతే భగీరథ నిలిచినో అని చెప్పని 2,59,00,000 బిల్లు పంపిండ్రయ్యా, 2,59,00,000 బిల్లు పంపి తప్పిపోయి గంట టీఆర్ఎస్ మున్సిపల్ పాలక మండలి వచ్చినట్టయితే జరగబోయేది నీటి పన్ను పెంపు. 50 రూపాయలు ఉందో ఎంత ఉందో నాకు తెలియదు, ఎంత ఉందో ఇప్పుడు 100 దగ్గర 400 అవుతుంది. రేపు జరగబోయేది విద్యుత్ బిల్లుల పెంపు, రెడీ గండి, విద్యుత్ బిల్లుల పెంపు, ఇంటి పన్ను పెంపు. ఇవాళ నేనేమంటున్నా ప్రభుత్వాన్ని కొంత ఆలోచింప చేయాలి. ఎట్లా నువ్వు అప్పు చేస్తున్నావు? 60,000 కోట్ల నుండి 3,00,000 కోట్లకు అప్పుల భారం, 60,000 కోట్ల నుండి 3,00,000 కోట్లకు అప్పుల భారం పెంచిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2,40,000 కోట్ల ఆయన ఆస్తి మాత్రం పెంచుకుంటుంది. విచారణకు ఆదేశించండి. ప్రభుత్వం నివేదించి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. దిస్ ఈజ్ డేటెడ్ అనే 1.5 సంవత్సరాల కాలం గడిచిన ఆనాడు ఏదైతుందో మరి దాని ఆమోదం పొందాలి. ముందు సంజయ్ బాబు గారు ఎమ్మెల్యే గెలిచి అయితే ఏడాది ఇవాళైతే కవిత గారి అవసరం లేదు కదా. ఇవాళైతే కవిత గారి అవసరం లేకుండా స్వయంగా సంజయ్ బాబు గారు ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళు అర్ధరాత్రి సీఎం గారితో ఏదైతుందో మాట్లాడి ఆమోదం పొందొచ్చాయని నో టైం. ఎందుకు కదలిక లేదు అడుగుతున్నా నేను. దీనికి జవాబు చెప్పకుండా మళ్ళీ ఏమైనా పాత రికార్డ్ ఇస్తాడు. నువ్వు పాత రికార్డు ఏ సరే నేను చేసినా చేయలేదు అదేదో మొత్తం నా కథ ఉడిసింది. నా కథ ఉడిసింది ఇంకెందుకు నా కథ చెప్తావే? మళ్ళా అడిగితే నీ రాజ్యం నడుతుంది, నీ కథ నడుతుంది, నీ కథ చెప్పు నువ్వేం చెప్తున్నావు. స్ట్రేట్ స్ట్రేట్ నువ్వు 1 సంవత్సరం కాలం గడిచి దీని సంగతి ఏంది? ఇది జీవనరెడ్డి గారి దగ్గర నకిలీ పత్రం సృష్టించింది. మరి అదనం చెప్పని జీవనరెడ్డి నకిలీ పత్రం సృష్టించి గందరగోళం సృష్టితో చెప్పని చెప్పవచ్చు. నువ్వు ఇది ఆమోదం లేకుండా 100 ఫీట్ల విస్తరణ సాధ్యమా అడుగుతుంది చెప్పు. అది అవసరమే లేదా? ఏది అవసరం లేకుండా 100 ఫీట్లు చెప్తా అని చెప్పారు. అదే నువ్వు చెప్పలేదు. కెన్ ఇట్ బి పాసిబుల్ వితౌట్ అప్రూవల్ ఆఫ్ ఇట్? వితౌట్ అప్రూవల్ ఆఫ్ ఇట్ కెన్ ఇట్ బి పాసిబుల్? నువ్వు రేపు రూపాయి కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా కానీ అది 100 ఫీట్ల విస్తరణ చేయబడినప్పుడు ఆమోదం ప్రభుత్వం తెలిపినప్పుడు మాత్రమే అది సాధ్యమైతుంది.